हेलो फ्रेंड्स, वेलकम टू गीता तेलुगु चैनल। फ्रेंड्स, मेरे ये चैनल फर्स्ट टाइम चूस्तू उन्नारा आयते मीकु किंद रेड कलर सब्सक्राइब अने कनबड़ुतुंदि कदा, दानि मीद प्रेस चेयंडि। अलागे पक्कन बेल ऐकान वस्तुंदि, दान्नि प्रेस चेसि आल ऑप्शन नि एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु चेसि इलांटि मरेन्नो इन्फर्मेटिव वीडियोस मीकु मुंदुगा अंदुतायि। अलागे नेनु चेसिन वीडियोस कूडा मीरु चूडवच्चु। ई रोजु वीडियो एंटंटे మీ పుట్టలో ఉన్నది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడం ఎలా। వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఇది ఓన్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అండి, ఎక్స్పీరియన్స్ బేస్డ్ వీడియో మాత్రమే ఇది। అండ్ వీడియో ఏంటంటే, ఇంకా మీకు స్పైసీ స్పైసీగా ఏమన్నా తినాలనిపిస్తుందా, కారంగా తినాలనిపిస్తుందా, అలాగే ఎక్కువ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ స్పైసీ ఫుడ్ కారం కారంగా తినాలని, అసలు అంత కారమే ఇష్టపడాలని అనేసి అనిపిస్తూ ఉంటే, అందులో డౌట్ లేకుండా అమ్మాయి పుడుతుంది। అది కూడా ఎప్పుడంటారా, ఎక్కువ స్పైసీగా, టూ మచ్ స్పైసీగా తినాలనిపిస్తుంది। అది ఎప్పుడంటే ఒక 8th 9th మంత్ బిఫోర్ డెలివరీ, ఇంకా 15 డేస్ 20 డేస్ ఉంది అనగా, అప్పుడు చాలా చాలా స్పైసీగా తినాలనిపిస్తుంది, కారం కారంగా తినాలనిపిస్తుంది। సో అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా మీ పట్టలో డౌటే ఉండదు, అమ్మాయే ఉంటుంది, 100 out of 100% అమ్మాయే। సో నాకు బిఫోర్ డెలివరీ అంటే యాక్చువల్గా 3rd మంత్ నుంచి స్పైసీగా తినాలనిపిస్తుంది, బట్ టూ మచ్గా ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి 15 డేస్ ఆర్ 20 డేస్ బిఫోర్గా చాలా చాలా స్పైసీగా తినాలనిపిస్తుంది। అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, స్పైసీగా తినడం వల్ల కూడా న్యాచురల్గా పెయిన్స్ రావడానికి మనకు యూస్ అవుతుందన్నమాట। కొంతమందికి పెయిన్స్ రావు డ్యూ డేట్ కంటే తర్వాత కూడా పెయిన్స్ రావన్నమాట, బేబీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, కొన్ని క్రిటికల్స్ అలా ఉండడం వల్ల కానీ పెయిన్స్ రావు మనకి। న్యాచురల్గా పెయిన్స్ రావడానికి కూడా స్పైసీనెస్ అనేది యూస్ అవుతుంది। సో మోర్ ఓవర్ 9th మంత్లో కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకోవడమే బెటర్ మీరు। సో దీన్ని బట్టి మన పొట్టలో ఉన్నది అమ్మాయి అని తెలుసుకోవచ్చు, అలాగే ఈ స్పైసీనెస్ ఎక్కువ తినడం వల్ల కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా సూచనలు ఉంటాయి। ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో। ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। అలాగే మీకు ప్రెగ్నెన్సీ గురించి ఏ ఒక్క స్మాల్ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు దానికి క్లారిఫై ఇస్తాను। అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారా, ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసేసేయండి। అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి। ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో తప్పకుండా వస్తూనే ఉంటాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।